తెలుగు రుచికి స్వాగతం. మన రోజువారీ జీవితంలో ఎంతో మమేకమైన ఇడ్లీలను తయారు చేసే వినూత్న మరియు సాంప్రదాయ పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. చిల్లీ ఇడ్లీ. మనం ఎంతో ఇష్టంగా తినే చైనీస్ ఫుడ్ ని మన సాంప్రదాయ వంటకమైన ఇడ్లీకి జోడించి చేసేదే ఈ చిల్లీ ఇడ్లీ. మరి ఈ చైనీస్ ఇడ్లీని తయారు చేసుకుందామా? ముందుగా ఒక కడాయిలో నూనె వేడి చేసి అందులో ముక్కలుగా కట్ చేసిన ఇడ్లీలను వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మరో కడాయిలో నూనె వేడి చేసి అందులో వెల్లుల్లి, కరివేపాకు, అల్లం వేసి కలిపి పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి పేస్ట్ వేసి కలిపి టొమాటో కెచప్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసి కలిపి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కలిపి నీళ్లు, పంచదార, వేయించిన ఇడ్లీ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలిపి ఉల్లికాడ ముక్కలు, నువ్వులు వేసి వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకొని టూత్పిక్స్ కి గుచ్చుకొని వడ్డించుకుంటే చిల్లీ ఇడ్లీలు రెడీ. ఎంతో రుచిగా ఉండే ఈ ఇడ్లీలను స్నాక్ లాగా లేదా స్టార్టర్ లాగా కూడా తినొచ్చు. వెంటనే ప్రయత్నించండి. మరి మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.